Nizampeta Mandala Padaloni, Rampur, Naskal, Nagaram, Chalmet, and Narlapur, Tipanagula, Gram Halalo, Rampeta Prathamika Sakara Sangam Adhvaryamlo, Konugolu Kendra, Erpa Chesaro, Ikari Kramaniki, PSCS Chairman Baji Chandra, Mandala Special Adhikari Russell B, Mandala, MPP Deshati Sidramulu, Mario Aya Gram Hala Serpent, Ladvaryamlo, Konugolu Kendra, Prara Minchar, Anandram Marumatlartu, Telangana Rasta Prabutan Kalakunda Chandra Shekhar Rao, Raithulanu Rajuga Chuda and Ede, seeing KCR Kalani, Dalarola Vevasta Lekunda, Raithulanu. దళారులు నమ్మి మోసపోదనే ఉద్దేశంతో రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని అమ్ముకే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు సహకార సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి రసుల్ బి, మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, సొసైటీ చైర్మన్ బాదేచంద్రం, సొసైటీ సీఈఓ నరసింహులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, గ్రామ రైతులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రతి ఒక్క చోట మన దగ్గర మొత్తం నిజాంపేట్ మండలంలో 14 కేంద్రాలు ఐకేపీ వారికి, సొసైటీ వారికి ఇట్లా ఏర్పాటు చేయబడింది. ఈసారి చాలా ఎక్కువ కేంద్రాలు కూడా పెట్టి ఉన్నారు. రైతులకు ఎటువంటి సమస్య రాకుండా శుభ్రంగా వాళ్ళ వాళ్ళకి ఇళ్ళ దగ్గర పూర్తిగా ఎండబెట్టుకొని సరైన తేమ శాతం చూసుకొని తీసుకొచ్చి ఇక్కడ తేమ శాతం సరిగ్గా ఉండేటట్టు కొలిపించుకొని అప్పజెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క రైతు కూడా పూర్తిగా వారి పంటలను తీసుకొచ్చి ఒక క్రమ పద్ధతిలో అన్ని పూర్తిగా ఇక్కడ అప్పజెప్పి తేమ శాతం చెక్ చేయించుకొని వారు పండించిన పంటను మొత్తము మన ప్రభుత్వం కేటాయించిన ధరల ప్రకారంగా ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో ఎటువంటి ఆగడం లేకుండా శుభ్రంగా వాళ్ళ యొక్క సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వము మీకోసం మీ ఇన్ని కేంద్రాలు ఏర్పాటు చేశాం, మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ప్రతి గ్రామాల్లో ప్రతి జీపీలో ఆల్మోస్ట్ ఆల్ అరేంజ్ చేసి ఉన్నాం కాబట్టి మీ గ్రామంలోనే ఉంది, మీరు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ చక్కగా మీరు కొనుగోలు కేంద్రంలో మన ప్రభుత్వ పథకాలన్నీ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.